మనిషి అనేవాడు నిత్యం త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం. అసలు ఈ త్రికరణ శుద్ధి అంటే ఏంటి? ఇది మనకు గాని సమాజానికి గాని ఎంతవరకు అవసరం? దీన్ని ఎలా అనుసరించాలి? త్రికరణ శుద్ధి లోపిస్తే ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనిషిని చైతన్యవంతునిగా మార్చేది మనసు. మనసులో కలిగే భావాలను పలికేది వాక్కు. మనసు సంకల్పించిన పనిని చేసేది కాయం. కాయం అంటే శరీరం. మనసు, వాక్కు, కాయం అనే ఈ మూడు త్రికరణాలు. ఇవి ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. మనసులో ఒకటి అనుకుంటూ పైకి ఇంకొకటి చెప్పి చేసేది ఇంకొకటి. ఇది నేటి మానవ నైజం. దీన్నే త్రికరణ శుద్ధి లేకపోవటం అంటాం. మనిషిలో మానవత్వం లోపించటానికి ఈ త్రికరణ సమైక్యత లేకపోవటమే కారణం. మనసు సంకుచితమైపోయి స్వార్థంతో నిండిపోతే మాటల్లో నిజాయితీ, స్వచ్ఛత లోపిస్తుంది. చేసే పనులలో నిబద్ధత మృగ్యమైపోతుంది. అప్పుడు ధర్మానికి హాని కలుగుతుంది. మనసుతో, మాటతో, చేతలతో ఇతరులకు హాని కలగాలని భావించే వారికి తాత్కాలికంగా ఆనందం కలిగినా తదనంతర కాలంలో అపరాధ భావన వెంటాడుతూనే ఉంటుంది. దానికి తగిన ఫలితం తానే అనుభవించవలసి వస్తుందనే పాపచింతన ప్రశాంతంగా ఉండనివ్వదు. మనం చేసే పనులలో, ఆలోచనలలో, మాటలలో చెడు ఇతరులకు తెలియకపోయినా మన అంతరాత్మకు తెలుసు. అంతరాత్మను వంచించి చేసే పనులు అశాంతికి గురిచేస్తాయి. త్రికరణ శుద్ధి అలవడాలంటే సత్పురుషుల స్నేహం చేయాలి. మంచివారి స్నేహంలో వారిని చూసి తమ ప్రవర్తనను, ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు. సద్గ్రంథ పఠనం వల్ల, త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో చేసిన పనుల వల్ల సత్ఫలితాలను పొందిన పాత్రలను స్ఫూర్తిగా గ్రహించి నేర్చుకోవచ్చు. భక్తిలోనూ ఈ త్రికరణ శుద్ధే ఉండాలి. మనస్సు భగవంతునిపై నిలపకుండా, శరీరాన్ని స్థిరంగా ఉంచకుండా నోటితో యాంత్రికంగా ఉచ్చరించే నామస్మరణ ఎంత చేసినా ఫలితం ఉండదు. ఆశించిన ఫలం రాలేదని దేవుని నిందించటమూ తగదు. భాగవతంలో ప్రహ్లాదుడు తను హృద్భాషలతో, అంటే శరీరం, హృదయం, వాక్కుని ఏకం చేసి నవవిధ భక్తి మార్గాలలో దేనిని అనుసరించి అయినా హరిని పూజించటం ఉత్తమమని చెప్పాడు. చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నాడు వేమన. ఆధ్యాత్మిక మార్గానికి గాని, లౌకిక జీవనానికి గాని ఈ త్రికరణ ఐక్యత చాలా అవసరం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే మీ స్నేహితుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మీరు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే రాబోయే వీడియోలు నోటిఫికేషన్ ముందుగా మీకు రావటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మరచిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.